అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం అత్యున్నత భద్రత ఏర్పాట్లతో కూడిన ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఉపయోగిస్తారన్న సంగతి తెలిసింది. భారత్ కూడా ఇటీవల అలాంటి విమానాలనే బోయింగ్ సంస్థ నుంచి అందుకుంది. ఈ బోయింగ్ 777-300ER విమానంలో మొట్టమొదట అధికారిక ప్రయాణం చేసిన ఘనత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు దక్కింది. ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి ఎయిర్ ఇండియా 1 విమానంలో విచ్చేశారు. ఢిల్లీ నుంచి ఈ ఎయిర్ ఇండియా 1 విమానంలో బయలుదేరిన రాష్ట్రపతి చెన్నై చేరుకున్నారు. చెన్నై నుంచి భారత వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. తమ ప్రయాణానికి ముందు రాష్ట్రపతి దంపతులు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఎయిర్ ఇండియా 1 విమానం కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాలకే వినియోగిస్తారు. ఇలాంటిదే మరో విమానాన్ని విదేశీ ప్రముఖులు భారత్ వచ్చినప్పుడు వారి కోసం వినియోగిస్తారు. ఈ ఎయిర్ ఇండియా 1 విమానంలో ప్రత్యేకతలు వింటే ఔరా అనాల్సిందే. ఇందులో ప్రమాణ సదుపాయాలే కాదు, ఓ యుద్ధరంగంలో పాల్గొనేంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు పొందుపరిచారు. మిసైల్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్లు, క్షిపణి హెచ్చరిక లాంటి వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. ఇందులోని అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు శత్రుదేశాల ర్యాడర్లను స్తంభించడమే కాదు, దీంట్లోని ఇన్ఫ్రారెడ్ సిగ్నలింగ్ వ్యవస్థలు శత్రుదేశాల క్షిపణులను దారి తప్పించగలవు కూడా. ఈ విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఎయిర్ ఇండియా 1 విమానం గాల్లోనే ఇంధనం నింపుకోగలదు. దీని ఖరీదు సుమారు 8400 కోట్లు.